Hi friends, welcome to our channel. Iroju mana channel lo sojjappam anedi ela tayar cheyalo telusukundamandi. Ivi chala tasty ga untayi and traditional food also. Din kosam 1/2 kg mem upma rava untundi kada manam upma ki use chese suji rava. Ee rava anedi oka vedalpaati ginnalo stove on chesi pettukoni itla fry chestunnam. Idi upma rava ton chestarandi manaki andubatlo undedeni. మంచిగా అండి కొంచెం ఘీ వేసుకొని ఇలా రవ్వ అనేది ఫ్రై చేసుకుంటున్నాం అప్పుడు మంచి ఫ్లేవర్ అనేది ఉంటుంది ఘీ ఫ్లేవర్ కూడా తెలుస్తుంది నెయ్యిలో ఈ రవ్వ అనేది ఫ్రై చేస్తుంటే మంచి మనకి సువాసన కూడా బాగుంటుంది ఇట్లా మంచిగా ఫ్రై చేసుకోవాలండి రవ్వ అనేది మనకి ఇక్కడ చూడండి ఇలా ఫ్రై చేస్తూనే ఉండాలి కలుపుకోకపోతే అడుగంటేస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి కింద అడుగు పట్టకుండా అదే మాడిపోకుండా ఫ్రై చేసుకున్నాక తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే గిన్నె పెట్టుకొని గిన్నెలో 1/2 కేజీ మనం రవ్వ తీసుకున్నాం కదండి 1/2 కేజీకి ఇక్కడ 1 లీటర్ వరకు వాటర్ వేసుకున్నాము వేసుకొని ఇందులో కొంచెం ఒక చిటికెడు salt అనేది వేసుకున్నాము 1/2 కేజీ రవ్వకి 1/2 కేజీ షుగర్ అనేది ఈ వాటర్ లోనే వేస్తున్నామండి మీరు ఏ క్వాంటిటీ అయితే తీసుకుంటారో అదే క్వాంటిటీ 1 కిలో తీసుకుంటే 1 కిలోకి 1 కిలో షుగర్ 1/2 కేజీ తీసుకుంటే 1/2 కేజీకి 1/2 కేజీ అంటే మీరు ఏ క్వాంటిటీ తీసుకుంటే దానికి సరిపోయే కొలతతోనే షుగర్ అనేది తీసుకోవాలి దీనికి పంచదార అనేది ఇక్కడ మనం వేసుకున్నాం కదండి ఆల్్రెడీ వాటర్ అనే 1 లీటర్ తీసుకున్నాం కదా తీసుకొని అందులో ఈ పంచదార కూడా వేసుకున్నాం చిటికెడంత salt వేసుకున్నామండి ఏ స్వీట్ కైనా కొంచెం salt వేస్తే బాగుంటుంది కదా ఎలాచి పౌడర్ అనేది 1 టీ స్పూన్ అనేది యాడ్ చేసుకున్నాం ఇదే వాటర్ లో ఇలోపు పక్కనే వేరే గిన్నెలో స్టవ్ పైన ఒక 200 గ్రామ్స్ వరకు కొంచెం షుగర్ తీసుకున్నాం ఇదిగోండి ఇక్కడ ఇక్కడ ఆల్్రెడీ మనం వేసుకున్నాం కదా ఈ వాటర్ లో ఈ షుగర్ అనేది మెల్ట్ అయ్యేంత వరకు ఇంకా అలా కలుపుకోవాలి రవ్వ ఆల్్రెడీ తీసి పక్కన పెట్టుకున్నాం కదా గిన్నెలో వేసుకున్నాం ఫ్రై అయిన రవ్వ ఇలా ఉంటుంది మీకు అంటే మంచిగా ఫ్రై అయిపోయింది రవ్వ అనేది ఈ లోపు ఈ వాటర్ మరిగినంతలోనే మనం పక్కన స్టవ్ పైన ఆల్్రెడీ కొబ్బరి తురుము చూపించాం కదా మేము ఒక పెద్ద కొబ్బరికాయ నుండి వచ్చిన కొబ్బరి తురుము అనేది తీసుకుంటున్నాము మనకి ఈ ఎసర్ అనేది బాగా మరిగిన తర్వాత ఆల్్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వ అనేది మెల్లమెల్లగా వేసుకోవాలి కొంచెం కొంచెంగా వేసుకు ఎందుకంటే ఒండ్లు అవ్వకుండా అలా మెల్లమెల్లగా వేసుకుంటున్నాము ఈ వాటర్ అనేది బాగా మరిగాక మనం కేసరి చేస్తాం కదా అలానేనండి ఇది ఉండకట్టకుండా అలా చూడండి ఇక్కడ మీకు వీడియోలో కనిపిస్తుంది కదా అంటే అది బాగా మరగడం వల్ల అది ఆవిరి అనేది అలా వస్తుంది ఇదిగోండి ఎంత ఎక్కడ ఏ ఎటువంటి ఉండలు కట్టకుండా మంచిగా వచ్చింది ఆల్రెడీ మనం ఎలాచి పౌడర్ వేసాము పంచదార కూడా ముందే వేసుకున్నాము పంచదార కరిగిన తర్వాత వాటర్ అనేది బాగా బాయిల్ అయిన తర్వాత ఈ రవ్వ అనేది యాడ్ చేసుకుంటాము యాడ్ చేసుకొని ఇలా మనకి చూడండి కొంచెం ఉడుకుతుంది కదా ఉడుకుతున్నప్పుడు కొంచెం ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీనిపైన మూత అనేది పెట్టుకొని ఒక 5 మినిట్స్ అండి మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి ఇప్పుడు మూత తీసి చూస్తే మనకి ఇలా దగ్గర పడుతుందండి రవ్వ మిశ్రమం అనేది మనకు వాటర్ కూడా ఏం లేదు చూస్తున్నారు వీడియోలో మేము అది క్లియర్గా ఆల్రెడీ ఇక్కడ మీకు చెప్పాను కదండి 200 గ్రామ్స్ షుగర్ అనేది పక్కన పెట్టుకోవాలని చెప్పేసి ఒక వెడల్పాటి గిన్నెలోనే కొంచెం మందపాటి గిన్నె పక్కన స్టవ్ పైన పెట్టుకొని రెండు ప్రాసెస్ ఒకేసారి అయిందండి ఈ షుగర్ అనేది కొంచెం తడిచినట్టు కొంచెమే వాటర్ వేయాలి దీనికి చిన్న గ్లాస్తో వాటర్ వేసుకున్నాము ఇలా మనకి కొంచెం లైట్గా జిగురుగా అయ్యేటట్టు పాకం రాగానే ఈ కొబ్బరి తురుము ఆల్రెడీ పెట్టుకున్నాం కదా పక్కన కొబ్బరి తురుము అనేది ఇందులో వేసేస్తున్నాం ఇది స్టఫింగ్ కోసం అండి ఈ కొబ్బరి పాకం అనేది చేస్తున్నాం పాకం అంటే మరీ ముదురు పాకం అలా ఏం కాదు మనకి జస్ట్ స్టిక్కీగా ఉంటుంది కదా చేతితో టచ్ చేస్తే అలా రాగానే కొబ్బరి తురుము అనేది వేసుకొని ఇది పక్కన కలుపుకుంటున్నాం ఆల్రెడీ మనకి రవ్వది అనేది రెడీ అయిపోయింది కదా అది తీసి స్టవ్ పైన దించి పక్కన పెట్టుకున్నామండి
ఈలోపు ఫ్యాన్ గాల్లో కానీ అలా పెట్టుకుంటే అది కొంచెం చల్లారుతుంది. ఈ కొబ్బరికాయ అనేది ఒక పెద్ద కొబ్బరికాయకి కొంచెం ముదురుగా ఉండే కొబ్బరికాయ అయితే మనకు తురుము బాగా వస్తుంది, బాగుంటుంది తినడానికి కూడా. ఒక కొబ్బరికాయకి 200 grams షుగర్ అనేది ఇందులో వేస్తున్నామండి, ఎందుకంటే ఆల్రెడీ బయట మనకి రవ్వది కూడా పంచదార ఉంటుంది కదా, అందుకని చెప్పి. ఇక్కడ మీరు బెల్లం కూడా యూజ్ చేసుకోవచ్చు ఈ పంచదార ప్లేస్లోనే. ఇదిగోటంటే ఆల్రెడీ రెడీ చేసుకున్నాం, రెండు ఒకేసారి అయ్యాయి మనకి. ఇది కొంచెం చల్లారి పెట్టుకోవాలండి. ఇదో మీకు చూసారా, మనకు ఉండ కట్టడానికి అయినట్టు ఇలా చూపిస్తున్నాను మీకు అర్థం కావాలని. ఇప్పుడు చెయ్యి అనేది తడి చేసుకుంటూ ఒక చిన్న గిన్నెలో వాటర్ పెట్టుకోవాలి. వాటర్ పెట్టుకొని చెయ్యి తడి చేసుకుంటూ పై పైదే, ఎందుకంటే అది బాగా వేడిగా ఉంటుంది కదా, కొంచెం గోరువెచ్చగా అయిన వరకు మనం ఫ్యాన్ గాల్లో పెట్టుకొని కొంచెం చల్లారి పెట్టుకొని ఇలా ఒక కొంచెం ముద్ద చేతిలోకి తీసుకొని ఇలా ఒత్తుకుంటూ మధ్యలో ఈ కొబ్బరిది తురుము ఆల్రెడీ కొబ్బరి పాకం ఉంది కదా లోపల అది స్టఫింగ్ చేసుకొని ఇలా చేత్తోనేనండి సర్దుకోవాలి నీట్గా రౌండ్ షేప్ వచ్చేంత వరకు. చాలా టేస్టీగా ఉంటాయండి. అదేవిధంగా మేము ఇది ఉగాది రోజు చేసాము. మీరు ఏదైనా శ్రావణ మాసంలో కానీ ఏదైనా దేవుని పూజ టైంలో ప్రసాదంగా కూడా పెట్టుకోవచ్చు. చాలా సింపుల్ అండి, పెద్ద కష్టపడి ఎక్కువ పాకం పెట్టాలని ఏమిది లేదు. చాలా సింపుల్గా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. చెయ్యి అనేది తడుపుతూ ఉండాలండి, లేకపోతే చేతికి అది అంటుకుంటుంది. మళ్ళీ ఆ రవ్వ మిశ్రమాన్ని ఇలా తీసి రౌండ్గా ఇలా చేసుకోవాలి. మనం చూస్తున్నారు కదా వీడియో క్లిప్పింగ్లో చేసుకొని ఆ రౌండ్ చేసాం కదండి అలా, అందులో ఈ కొబ్బరి తురుము అనేది కొంచెం పెట్టుకొని మళ్ళీ ఆ చివరిని అది కొంచెం లోపలికి అదిమి పెట్టుకొని చివరిని ఇలా క్లోజ్ చేస్తున్నామండి. క్లోజ్ చేసి చెయ్యి అనేది కొంచెం వాటర్లో తడుపుకుంటూ అది మొత్తం రౌండ్ షేప్ వచ్చేంత వరకు మనం రౌండ్గా చేసుకోవాలండి. ఇదిగోటి ఇక్కడ చూపిస్తున్నాం కదా, అలా ఒక గిన్నెలో వాటర్ తీసుకొని ఆ వాటర్తోనే మనం చేత్తోనే ఇలాగ అదిమి పెట్టుకుంటే మంచిగా మనకి ఈ సూజీ రవ్వతోని ఉప్మా రవ్వతోని ఈ అప్పం అనేది రెడీ అవుతుంది. ఇవి ఈ శ్రీకాకుళం సైడ్ అయితే సొజ్జ అప్పాలు అంటారండి వీటిని, సూజీ అప్పం, రవ్వ అప్పం, ఇక్కడ ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతో పిలుస్తారు వీటిని. ఇదిగోటండి ఇలా రెడీ అయిన వాటిని ఫ్యాన్ గాల్లోనే ఆరపెట్టుకోవాలండి. మీకు ఇక్కడ చూసారా, రెండు వైపులా ఒకవైపు ఆరిన తర్వాత రెండో వైపు కూడా ఉల్టా చేసి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. అవి మొత్తంగా ఆరిన తర్వాతనే ఫ్రై చేయాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది ఒక కడాయిలో వేసుకొని స్టవ్ పైన స్టవ్ ఆన్ చేసి పెట్టుకొని పెట్టుకోవాలి. ఈ అప్పం అనేది మంచిగా ఆరిన తర్వాతనే ఫ్రై చేయాలండి, డీప్ ఫ్రై అనేది చేయాలి. ఇప్పుడు ఒక్కొక్కటిగా ఆయిల్ అనేది మరిగిన తర్వాత ఒక్కొక్క అప్పంని ఆయిల్లో వేసుకుంటున్నాం. అది కొంచెం అంటే కొంచెం పొడిగా ఆరిపోయినట్టు మనకి టచ్ చేస్తే తెలుస్తుంది. ఆ తడి అనేది ఆ చెమ్మ అనేది ఉండకూడదు. ఒకవైపు ఆరిన తర్వాత ఇంకోవైపు కూడా ఒకసారి రిటర్న్ చేసుకొని గాల్లో ఒక ఫ్యాన్ కింద ఒక 5-10 minutes ఉంటే అది ఆరుతుంది. ఇది ఫ్రై కావడానికి కూడా కొంచెం టైం పడుతుందండి, మీడియం ఫ్లేమ్లోనే ఇవి ఫ్రై చేసి పెట్టుకోండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి, డీప్ ఫ్రై చేసుకొని. ఇదిగోటండి ఇలాగ గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే తీసి పక్కన పెట్టుకుంటున్నామండి, ఒక గిన్నెలో వేసుకుంటున్నాం. చాలా టేస్టీగా ఉంటుంది. బయట అది కొంచెం క్రిస్పీగా ఉండి లోపలైతే చాలా సాఫ్ట్గా, అందులో మనం కొబ్బరి తురుము కూడా కొబ్బరి పాకం పెట్టి పెట్టాం కదా, అది కూడా చాలా బాగుంటుంది స్వీట్ అనేది. ఇది ప్రసాదంగా దేవునికి నైవేద్యం పెట్టుకోవచ్చు, ఇంట్లోనే ఏదైనా మంచి అకేషన్ వచ్చినప్పుడు కూడా ఈ స్వీట్ రెసిపీ అనేది చేసుకోవచ్చండి.
ఇప్పుడు సెకండ్కి సెకండ్ ట్రిప్ అనేది వేస్తున్నాము. ఇది మనం చేసేటప్పుడే చేయిలు తడి చేసుకుంటూ అది మొత్తంగా నీట్గా వచ్చేటట్టు పెట్టుకోవాలి. ఏదైనా పగిలినట్టు ఉన్నా కూడాను, చిన్న పగులు ఏమైనా వచ్చినా కూడా చేసేటప్పుడు వాటర్తోనే చేతితో అది అదిమి పెట్టుకుంటే అది క్లోజ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇందులో మనం కొబ్బరి తురుము వేసాం కదా, ఏది ఒక్కటి కొంచెం పగిలినా కూడా లోపల కొబ్బరి తురుము అనేది ఈ ఆయిల్ అంతా పాడైపోతుంది. ఇదిగోటండి సెకండ్ బ్యాచ్ కూడా వేసుకొని ఒక మేము ఒక గిన్నెలో పేపర్ వేసుకొని అందులో ఆయిల్ అబ్జర్బ్ చేస్తుందని వేసుకుంటున్నాం. ఎంతో టేస్టీగా ఉండే సొజ్జప్పం అనేది రెడీ అయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలపండి. ఎంతో టేస్టీగా ఉండే సొజ్జప్పం అనేది రెడీ అయిందండి మనకి. చూడండి ఎంత అసలు సాఫ్ట్గా ఉంది లోపలికి. లోపల కూడా మనం కొబ్బరి పాకం పెట్టాం కదా, చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నా వీడియో ప్లీజ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఫర్ గెట్ నోటిఫికేషన్ ఫ్రమ్ మై ఛానల్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ కామెంట్ టు మై ఛానల్. నా వీడియోస్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ.